ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్ట క్షేత్రంలో అభివృద్ధి పనులను పరిశీలించిన టీటీడీ ఈవో వచ్చే బ్రహ్మోత్సవాలలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశం. భద్రాచలంలో కనుల పండుగ విశ్వరూప సేవా మహోత్సవం, సర్వదేవతలకు ప్రత్యేక పూజా కైంకర్యం. సోళ్లూరుపేట చంగాళమ్మ ఆలయంలో మార్గశిర మాస శోభ, శక్తి స్వరూపిణి దర్శనంతో ముగ్ధులైన భక్తజనం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో నభుతో నభవిష్యతి అనే రీతిలో అభివృద్ధి చేస్తోంది. 100 కోట్ల రూపాయల వ్యయమయ్యే మాస్టర్ ప్లాన్ను అమలు చేసే దిశలో వేగంగా ముందుకు సాగుతోంది. ఈ అభివృద్ధి పనులను టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ పోలా భాస్కర్, సివిఎన్ఎస్ఓ గోపినాథ్ జెట్టితో కలిసి బుధవారం పరిశీలించారు. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలోని శ్రీ కోదండ రామాలయంతో పాటుగా పరిసరాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. తొలుత స్వామివారి ఆలయానికి చేరుకున్న ఈవోకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం అర్చక స్వాములు వేదాశీర్వచనంతో పాటుగా తీర్థప్రసాదాలు అందించారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయంలో జరుగుతున్న పనులను కూడా సంబంధిత విభాగం అధికారులతో కలిసి ఈవో పరిశీలించారు. ఈ ఆలయంలో దాదాపు 2 కోట్ల 54 లక్షల రూపాయల వ్యయమయ్యే పనులకు భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరిగేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆలయంలో జరుగుతున్న లైటింగ్, వైరింగ్ పనులతో పాటే మరికొన్ని అభివృద్ధి పనులను పురావస్తు శాఖ ద్వారా చేయించనున్నారు. ఇక ఈ ఆలయంలో టీటీడీ పరిధిలోకి వచ్చిన నాటి నుంచి ఒంటిమిట్ట క్షేత్రానికి భక్తుల రాక పెరిగిందని, ఈ నేపథ్యంలో సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఈవో తెలిపారు. రాములవారి కళ్యాణోత్సవం లోపున కళ్యాణ వేదిక పనులను పూర్తి చేస్తామన్నారు. ఏటా రాములవారి కళ్యాణానికి 3 కోట్ల రూపాయలు ఖర్చవుతోందన్నారు. ఇక ఆలయ పరిసరాలు, ఉద్యానవన పనులు, పుష్కరిణి, కళ్యాణ వేదిక ప్రాంతాలను పరిశీలించిన అనిల్ కుమార్ సింఘాల్ పనుల పూర్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది టీటీడీ పరిధిలో తీసుకున్నప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు తీసుకోవడం జరిగింది. అంతకుముందు 3 సంవత్సరాల క్రితం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చేటప్పుడు దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని భద్రాచలంలో ఏ విధంగా అయితే రామాలయం ఉందో ఆ విధంగా ఈ తీర్థస్థానాన్ని కూడా అభివృద్ధి చేద్దామని చెప్పి ప్రకటించి ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే వస్తున్న వంటి భక్తులందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ ఎక్కువ మంది భక్తులు వచ్చి మ్యారేజెస్ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతే స్లోగా ఈ ఏరియా అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అనేది అభిప్రాయం. దానికి కావాల్సినటువంటి పిఎస్సి ఇప్పటికీ మనం పూర్తి చేసి ఆపరేషన్ మెయింటెనెన్స్ కోసము ఏపీటీడీసీకి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా ఏప్రిల్లో ఎప్పుడైతే ఈ సంవత్సరం కళ్యాణోత్సవం జరుగుతుందో అప్పటికే కొన్ని పర్మనెంట్ పనులు పూర్తి చేసుకొని కళ్యాణ వేదిక ఎక్స్టెన్షన్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, పర్మనెంట్ టాయిలెట్స్ నిర్మాణం కానీ, పార్కింగ్ లాట్స్ కానీ ఇప్పటికల్లా పూర్తి చేసేటువంటి ప్లాను శాంక్షన్ చేయడం జరిగింది. ఇటు టెంపుల్ దగ్గర పిల్గ్రిమ్స్ కోసము వెయిటింగ్ హాల్స్, కౌంటర్స్ ఇవన్నీ, అదేవిధంగా పుష్కరిణి ఏదే పనులు పూర్తి చేశారు. దాని పక్కన అటు సైడ్ ఏమో చేంజింగ్ రూమ్స్, పబ్లిక్కి ఉపయోగపడే విధంగా టాయిలెట్ కాంప్లెక్సెస్, ఆఫీస్ బిల్డింగ్స్, వస్తున్నటువంటి డిగ్నిటరీస్ కోసము గెస్ట్ హౌస్ ఇవన్నీ కూడా పనులు ఇప్పటికీ ప్రారంభించారు. 8 నెలల్లో ఆ పనులు అన్నీ కూడా పూర్తి చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. తిరుపతిలో కూడా ఇప్పుడు మనం సర్వదర్శనం కౌంటర్స్, స్లాట్స్ కోసం కౌంటర్స్ పెట్టి ఎప్పుడైతే టైమ్స్ చూడడం మొదలుపెట్టామో అక్కడ ఈ దేవాలయం గురించి కూడా మనం వస్తున్నటువంటి భక్తులకి తెలియపరచేస్తున్నాం. ఎందుకంటే అక్కడ నుంచి దాదాపు 2 గంటల సమయంలో ఇక్కడ వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువ మంది భక్తులకు తెలిస్తే ఆటోమేటిక్గా ఎక్కువ మంది ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
తిరుమలేశుని సేవా భాగ్యం సామాన్య భక్తులందరికీ కల్పించేందుకు టీటీడీ లక్కీ డిప్ విధానంలో సేవా టికెట్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి మాసానికి సంబంధించి లక్కీ డిప్ కోటాను టీటీడీ విడుదల చేసింది. ఈ మేరకు జనవరి మాసంలో అందుబాటులో ఉన్న సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. భక్తులు తమకు కావలసిన సేవ కోసం ఒక్కరోజు ముందుగా తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయంలో తమ పేరును లక్కీ డిప్ కోటా కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తోమాల మొత్తం 60 టికెట్లు ఉండగా జనవరి 15న 31 టికెట్లు, జనవరి 23న 10 టికెట్లు, జనవరి 30న 3 టికెట్లు, జనవరి 31న 21 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక అర్చన విషయానికి వస్తే మొత్తం 38 టికెట్లు ఉండగా జనవరి 15న 26 టికెట్లు, జనవరి 24న 2 టికెట్లు, జనవరి 29న 9 టికెట్లు, జనవరి 31న 1 టికెట్ అందుబాటులో ఉంది. మేల్చాట్ వస్త్రం టికెట్లు మొత్తం 4 ఉండగా జనవరి 4న 1, జనవరి 11న 2 టికెట్లు, జనవరి 18న 1 టికెట్ అందుబాటులో ఉండగా, ఇక ప్రతి శుక్రవారం జరిగే పూరాభిషేకం టికెట్లు మొత్తం 71 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో జనవరి 4న 24 టికెట్లు, జనవరి 11న 33 టికెట్లు, జనవరి 18న 4 టికెట్లు, జనవరి 25న 10 టికెట్లు ఉన్నాయి. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భద్రాచలంలోని రామయ్య సన్నిధిలో విశ్వరూప సేవా మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముక్కోటి ఏకాదశి తర్వాత నిర్వహించే సర్వదేవతల అలంకార దర్శనమే విశ్వరూప సేవ. ఇందులో భాగంగా రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన రామయ్య తండ్రి ఏకకాలంలో వివిధ అలంకరణల్లో తన దర్శన భాగ్యాన్ని కలిగించారు. ఇందులో భాగంగా ఆలయంలో కొలువు తీరిన దేవతామూర్తులను ఆలయంలోని బేడ మండపానికి వెంచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామివార్లకు ధూపదీప నైవేద్యాలను సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని రామయ్య తండ్రిని సేవించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లు చందనాలంకారంలో భక్తు కోటికి దర్శనమిచ్చారు. మానవాళి మొత్తం సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ స్వామివారిని చందనంతో చల్లబరుస్తారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి చందనంతో అలంకరించారు. చందనాలంకరణలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు కనులారా తిలకించి హారతులు సమర్పించారు. అలాగే గుడివాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి అమ్మవారికి ప్రాకారోత్సవం వేడుకగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. అనంతరం గోవిందనామస్మరణల నడుమ అమ్మవారి ఉత్సవాన్ని శోభాయమానంగా నిర్వహించారు. భక్తులు రథోత్సవంలో పాల్గొని అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. ఇక జగ్గయ్యపేటలోని శ్రీ వేణుగోపాలకృష్ణుని సన్నిధి ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా స్వామివారు సప్తవర్ణ అలంకరణలో దర్శనమిచ్చారు. గంధం, ఎర్రచందనం తదితర ద్రవ్యాలతో స్వామివారిని అలంకరించారు. తర్వాత విశేష పూజాధికారులు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తిరుపావై పారాయణం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ భూ సమేత శ్రీవారికి ఉదయాత్పూర్వమే ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. తర్వాత స్వామి అమ్మవార్లను విశేష ఆభరణాలు, పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. వరంగల్ జిల్లా ఖాజీపేటలో స్వయంభూగా భక్తుల పూజలు అందుకుంటున్న మూలగణపతి దేవాలయంలో సహస్రాది రుచికర చిత్రాన్న పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించి హరిద్రాభిషేకాన్ని జరిపారు. ఆ తర్వాత భక్తులు సమర్పించిన చిత్రాన్నాన్ని స్వామివారికి నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తన పాసురాలతో రంగనాథుని అర్చించి ఆ రంగనాథుడినే తన పతిగా చేసుకున్న భక్తి సాధ్వి గోదాదేవి ధనుర్మాసంలో ఆండాళ్ళ తల్లి రోజుకో పాసురంతో రంగనాథుడిని అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం. మరి ఈరోజు పాసురం అర్థమేంటో తెలుసుకుందాం. నీళా కృష్ణుల స్థుతి ప్రతిధ్వనిస్తోంది ఈ పాసురంలో ఆండాళ మవారి ద్వారా. భగవానుడు దీపమైతే అమ్మవారు కాంతి,
ఆ ఇరువురి కృపాకటాక్షాలు మనపై ఎల్లవేళలా ప్రసరించాలని గోదాదేవి ప్రార్థిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక తిరుపతిలోని పెరిందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాత్పూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. ఆ తల్లిని శ్రీకృష్ణ పరమాత్మ సంశ్లేషముతో, శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానముతో చుట్టుప్రక్కల కూడా దీపపు స్తంభములు వెలిగించుకొని పంచలక్షణములు కలిగినటువంటి ఆ పంటు పానుపు మీద శ్రీకృష్ణునితో పాటు ఉన్నటువంటి ఆ నప్పిన్నయ్య మహాలక్ష్మిని నీళాస్వరూపాన్ని మేలుకొలుపుతూ ఆవిడను వచ్చి తలుపులు తెరవమని ప్రార్థిస్తారు. అలాగే అన్నమాచార్య కళామందిరంలోనూ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస ప్రవచనాన్ని సవివరంగా ప్రవచిస్తున్నారు. ఎత్తెన ఏలం పిరివు, పిరివు అంటే ఎడబాటు, అంటే ఒక 10 నిమిషాలు కూడా వదిలిపెట్టవా నీవు నీ యొక్క భర్త అయినటువంటి కృష్ణుణ్ణి మా కొరకు పంపించవా, పిరివు ఆత్తగిల్లాయా తత్వమన్ను తగవన్ను, ఇది నీ యొక్క తత్వం కాదు, ఇది తగవు కాదంటే ఇది నీ యొక్క స్వభావం కాదు, నీవు ఇలా చేయకూడదు. బెంగళూరు వయాలి కావల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అష్టోత్తర శతకలసాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీవారి ఉత్సవమూర్తులను ఉత్సవ పీఠంపై కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం పసుపు, చందనం, తులసిమాలలు సమర్పించి పవిత్ర జలంతో స్వామివారికి అభిషేకం జరిపారు. సహస్రధారల నడుమ జరిగిన స్నపన తిరుమంజన వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారిని సేవించారు. అలాగే ఉడిపి శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మకుంభాభిషేక మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పలు యాగాలు వైదిక క్రతువులు నిర్వహించారు. అనంతరం యాగశాలలో ఉంచిన పవిత్ర కలస జలంతో స్వామివారికి అభిషేకాలు జరిపారు. ఆపై స్వామివారిని విశేష ఆభరణాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక బెంగళూరు రాజాజీనగర్లోని శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో అతిరుద్ర మహాయాగం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు జరిపి అతిరుద్ర మహాయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత హోమద్రవ్యాలను హోమగుండానికి సమర్పించి పూర్ణాహుతి జరిపారు. ఆ తర్వాత స్వామివార్లకు విశేష పూజాధికారులు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా మడకసిరి మండలం ఆగలిలో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. అలాగే శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రాముల వారికి వేకోజామునే పంచామృతాభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత సహస్రనామార్చన, కుంకుమ పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. తర్వాత స్వామివారిని సంపంగి మాలలతో అలంకరించి విశేష పూజలు జరిపారు. అలాగే శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపి మహామంగళ హారతి సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. చిత్తూరులోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుపావై ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకోజామునే స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం ఉభయదేవేరి సమేతంగా స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని విష్ణు సహస్రనామాలు, తిరుపావైను పారాయణం చేశారు. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆ
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ త్రివేణి మార్గంలోని శ్రీ ఉభయ వేదాంత పీఠంలో నెలవైన శ్రీ విజయలక్ష్మి అమ్మవారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సుమంగళి పూజలను జరిపారు. ఉత్సవ మండపంలో గోదాదేవి అమ్మవారిని కొలువు తీర్చి స్వర్ణాభరణాలు, గజపుష్పమాలలు, గాజుల హారాలతో అలంకరించారు. అనంతరం సువాసినులు సుమంగళి పూజలను సామూహికంగా జరుపుకున్నారు. అలాగే కొండాపూర్లోని కంచి కామకోటి పీఠం శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో కంచి మహాస్వామి 68వ ఆరాధనోత్సవాలు వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా మహాస్వామి పాదుక పూజలు నిర్వహించారు. అనంతరం గంగోత్రిలోని కాళికంబ పీఠం శ్రీ విభూషిత నారాయణ తీర్థ పరివ్రాజకాచార్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయంలో లోక కళ్యాణార్థం హోమం జరిపారు. నెల్లూరు జిల్లా సోళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు సేవించి తరించారు. అలాగే పోలేరమ్మ జాతర, పెనుసిల్ల లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. శక్తి స్వరూపిణిగా భాసిల్లుతున్న చెంగాళమ్మ పరమేశ్వరికి భక్తులు జేజేలు పలికారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరీదేవి ఆలయం భక్తకోటి కల్పతరువుగా కటాక్షిస్తోంది. ఏటా ఆలయంలో మార్గశిర మాసోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారు బంగారు కవచ శోభితంగా అనుగ్రహించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని బంతిపూల తోరణాలతో చూడచక్కగా అలంకరించారు. ఆలయ ఆవరణలో కలశాల అలంకరణ, అలాగే కాయగూరలతో రూపొందించిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశేష అలంకరణల నడుమ అమ్మవారి దర్శనం భక్తులను ముగ్ధులను చేసింది. అమ్మవారి దర్శనార్థం తరలి వచ్చిన భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు నిండిపోయాయి. నెల్లూరు జిల్లా అల్లూరులో పోలేరమ్మ జాతర కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ప్రభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి పుష్పశోభితంగా తీర్చిదిద్దిన ప్రభపై కొలువు తీర్చారు. డప్పు వాయిద్యాలు, మహిళల కోలాటాలు, కళాకారుల విచిత్ర వేషధారణల నడుమ ప్రభోత్సవం పురవిధిలో విశేషంగా సాగింది. అడుగడుగున భక్తులు చెల్లని తల్లికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ గోపురాన్ని పుష్పాలతో, ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించారు. ఇక నెల్లూరు జిల్లాలోని పెనుసిల లక్ష్మీ నృసింహస్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. మార్గశిర మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. ఆలయ ఆవరణలో స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని శ్రీవారి పాదాల చెంత టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేదాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని వర్సిటీ ఉపకులపతి సన్నిధానం సుదర్శన శర్మ తెలిపారు. బుధవారం వేదిక్ వర్సిటీలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేద విశ్వవిద్యాలయంలో వేదాలు, ఆగమాలతో పాటు కంప్యూటర్ విద్య, వేదగణితం, పర్యావరణంపై ప్రత్యేక బోధనలు నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. ఇక ఇప్పటివరకు సుమారు వివిధ విభాగాలకు సంబంధించిన 100 పుస్తకాలను ప్రచురించామని, సంస్కృత భాషలోని వేదాలు, పురాణాలు, ఇతర గ్రంథాలను తెలుగులోకి అనువదించి అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు. ముఖ్యంగా పర్యావరణ విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి పలు రకాల చర్యలు చేపట్టినట్టు ఆయన ఈ సందర్భంగా వివరించారు. పర్యావరణంలో పచ్చదనం ఎంత పెరిగినట్లయితే మానవుడు అంత ఆరోగ్యంగా జీవించడానికి వీలవుతుంది. ఇవన్నీ కూడా వేదమే చెప్తోంది. అలాగే రకరకాలైనటువంటి శ్రౌత యాగాలు, ఇష్టులు, హోమాలు, వీటన్నిటి ద్వారా కూడా పర్యావరణం యొక్క పరిస్థితి మరింత దృఢంగా తయారవుతుంది, ఆరోగ్యకరంగా తయారవుతుంది. అలాంటి వాతావరణంలో మనం ఈ క్షుద్రమైనటువంటి రోగాది బాధలు లేకుండా సుఖంగా జీవనాన్ని కొనసాగించగలుగుతాం. అంచేత వేదంలో ఉండేటటువంటి ఎన్విరాన్మెంటల్ సైన్స్, అంటే భూమిని అనవసరంగా దున్నవద్దు, అనవసరంగా తన్నవద్దు, అనవసరంగా కొండలను పిండి చేయవద్దు, ఇలాంటి వాక్యాలు ఏవైతే వేదంలో చెప్పబడి ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనం ఆకళింపు చేసుకున్నట్టయితే, వాటిని ఆచరణలో పెట్టగలిగినట్టయితే వాతావరణం యొక్క పరిస్థితులు ఎంతో బాగుంటాయి.
చిత్తూరు సమీపంలోని దొడ్డిపల్లెలో నెలవైన శ్రీమన్నార్ స్వామి సమేత పచ్చయ్యమ్మన్ దేవాలయంలో ధనుర్మాస పూజలు నేత్రపర్వంగా జరిగాయి. అమ్మవారికి నిత్య పూజాధికారులు నిర్వహించాక చామంతులతో సహస్రనామాల సహితంగా అర్చించి హారతులు సమర్పించారు. భక్తులు పచ్చయ్యమ్మను దర్శించి భజనలు చేశారు. అలాగే నగరంలోని కట్టమంచిలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారు వెండి కవచ ధారణతో సుందరంగా అనుగ్రహించారు. సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని ఆశీనులను చేసి అర్చక స్వాములు పూజాధికారులు చేశారు. ఆలయంలో వెంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని వెండి కవచాలతో అలంకరించి నివేదనలు అర్పించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగరంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణం జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సుందరంగా అలంకరించిన గోదారంగనాథులను వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర వైదిక క్రతువులను అర్చక స్వాములు వేదోక్తంగా పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా గోదారంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం రమణీయంగా నిర్వహించిన తలంబ్రాల ఘట్టం భక్తులను పరవశం చేసింది. మెదక్ జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి పల్లకీ ఉత్సవం కనుల పండుగగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య పూజలు నిర్వహించాక అర్చకులు ఉత్సవమూర్తులను సకల శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు తిరుపావై పారాయణం చేసి స్వామి అమ్మవార్లను సేవించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై బుధవారం నామసంకీర్తన కార్యక్రమం జరిగింది. గుజరాత్కు చెందిన డాక్టర్ జయంతి రవి బృందం ఆలపించిన నామ సంకీర్తన భక్తులకు ఆధ్యాత్మిక భావాలను పంచింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 21,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 11 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.